అలవాట్లు మన అలవాట్లు మన లాంగ్వేజ్ వాళ్ళ సంస్కృతి మన సంస్కృతి వంట పట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి ఇంటరాక్టివ్ ప్రోగ్రెస్లో ఆలోచిస్తున్నాం. కొన్ని ఎట్లయితే సింగపూర్ చేస్తున్నారో మనం కూడా వీళ్ళు కూడా రమ్మని ఒక 5-6 కంట్రీస్ వస్తే ఒక ఇంటర్నేషనల్ ఇది వస్తుంది, ఇన్వెస్టర్స్ వస్తారు, కల్చర్లో మార్పు వస్తుంది, అమరావతి ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేయాలని అంతర్జాతీయ ప్రమాణాలతో ది బెస్ట్ సిటీ కింద ఆ కల్చర్ కింద రావాలి. అది రావాలంటే అన్ని దేశాలను చూస్తే ఆ కల్చర్ వస్తుంది. వీఆర్ వర్కింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ 40-50 దేశాల నుంచి స్టూడెంట్స్ వస్తారు ఒక యూనివర్సిటీకి. ఇలాంటివన్నీ కనుక కలిస్తే బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ అమలు చేసే పరిస్థితి వస్తుంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మనలో కూడా మార్పు వస్తుంది. ఓకే, దెన్ సెకండ్ వన్ నేను చెప్పినట్టు Q2 పరీక్షలు రాశాం, ఫలితాలు వచ్చాయి. ఎప్పుడు కూడా నేను చాలా సీరియస్గా 3 నెలలు చదువుతాం, పరీక్షలు రాస్తూ ఉంటాం, 6 నెలలు చదువుతాం, యాన్యువల్ మళ్ళా సంవత్సరం పరీక్షలు రాస్తూ ఉంటాం. ఆల్ ఇండియా లెవెల్ 5.8%, 5.8% హాఫ్ ఇయర్లీ. అదే మరి మంది 11.37%, ఆల్మోస్ట్ ఆల్ డబల్. అందులో అగ్రికల్చర్ అండ్ అలైడ్ మంది 25.60%, ఆల్ ఇండియా లెవెల్ 2%. ఇండస్ట్రీ 7.43 మంది, ఆల్ ఇండియా 3.6%. సర్వీసెస్ మంది 8.38, ఆల్ ఇండియా 7.9%. కాబట్టి ఓవరాల్గా మనం 11.37కి వచ్చాం, ఆల్ ఇండియా 5.8కి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇటీవల 2-3 సంవత్సరాలుగా ఆల్ ఇండియా మీరు చూసినప్పుడు కాన్స్టెంట్ ప్రైసెస్లోనే ఇది మీరు చూసినప్పుడు 15-16, నేను ఫుల్ ఇయర్ 15-16 తీసుకుంటున్నా, అంతకుముందు 3 నెలలు అయిపోయింది. జూన్లో మనం అయ్యాం, ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ అయింది, మళ్ళీ మనం సెట్ అయ్యేది ఒక క్వార్టర్ అయింది. అప్పటికి ఆల్ ఇండియా కంటే ఎక్కువ ఉన్నాం. ఫస్ట్ ఇయర్ 2015-16 తీసుకుంటే 10.95 మనం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.01, అంటే దగ్గర దగ్గర 3.94 వచ్చింది, 3.94% వచ్చింది. 16-17 సెకండ్ ఇయర్ మీద తీసుకుంటే 11.61 మనం, వాళ్ళు 7.11, అంటే 4.5% అప్పటికంటే ఎక్కువ పెరిగాం. ఇప్పుడు మీరు చూస్తే ఈ క్వార్టర్లో నేను ఇంతకుముందు చెప్పాను, ఈ హాఫ్ ఇయర్లీ మనం 11.37, వాళ్ళు 5.58, దగ్గర దగ్గర 5% ఎంత కరెక్ట్గా లెక్క చెప్పండి, 5% పైన మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవి చూసిన తర్వాత కూడా మొత్తం ఇంకా మనం ఆల్ ఇండియా లెవెల్లో వేరియస్ ఇష్యూస్ కూడా ఎట్టు పెరిగారు, మనం ఎట్టు పెరిగాం, అవన్నీ కూడా ఇది చేస్తున్నాం. క్వార్టర్లీ కంపేర్ చేసుకుంటున్నాం, సర్వీస్ సెక్టర్ ఎట్టబోతుంది, ఇండస్ట్రీ ఎట్లొస్తుంది కూడా చూస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే 2 సంవత్సరాల్లో అగ్రికల్చర్ సెక్టర్ మంది ఈ క్వార్టర్లో చూశారు, యాన్యువల్గా కూడా మీరు చూస్తే 14.03, 16-17 మంది అగ్రికల్చర్ గ్రోత్. అంత మునుపు కూడా మీరు చూస్తే ఫస్ట్ ఇయర్ ఒకసారి చెప్తాను మీకు, 15-16 అగ్రికల్చర్ మంది 88.13, ఆల్ ఇండియా 0.8%. 2వ సంవత్సరం 16-17 మంది 14.03, వాళ్ళది 4.4. ఇండస్ట్రీ చూస్తే ఫస్ట్ ఇయర్లో 15-16 మంది 10.26, వాళ్ళది 8.2. 16-17లో 10.05 మంది 5.8. సర్వీస్ సెక్టర్లో
ఫస్ట్ ఇయర్ 2016 మంది 11.11, వాళ్ళు 9.8. 16-17 10.16 మంది 7.09. ఇట్లా మొత్తం కూడా జీబీఏ మీరు చూసుకుంటే నేను ఇంత మునిపి చెప్పాను 10.96, 15-16 వాళ్ళది 7.9, 11.61 16-17 వాళ్ళది 7.1. ఈ సంవత్సరం మనం చూసినప్పుడు 11.37 మంది, వాళ్ళ 5.8%, 5.5 ఎక్స్ట్రా, ఆల్మోస్ట్ ఆల్ డబల్. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఇది ఇంకా పెంచాలి. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మొత్తం ఇక్కడ 40 గ్రోత్ ఇంజన్స్ ఉంటాయి, విచ్ విల్ కాంట్రిబ్యూట్ 80%. ఈ 40 మీద ఫోకస్ పెడుతున్నాం. అందులో కూడా మీరు బ్రాడ్గా చూస్తే అగ్రికల్చర్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫిషింగ్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, అదే మరిగా మైనింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ సెక్టర్లు ఇవి వస్తాయి. సర్వీస్ సెక్టర్ వచ్చే కొందికి ట్రేడ్, రిపేర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, రైల్వేస్, ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్, స్టోరేజ్, కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్, ప్రొఫెషనల్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదర్ సర్వీసెస్. ఇందులో ఇంకా సబ్ గ్రూపులకు వెళ్తే ఒక 40 వస్తాయి. ఈ 40 కూడా తయారు చేయమన్నాం, మంత్లీ రిపోర్ట్స్ తయారు చేయమన్నాం, రియల్ టైమ్ డాష్బోర్డ్ కూడా ఇంటిగ్రేట్ చేయమన్నాను. సో దట్ ఎవ్రీ మంత్ కానీ చూసుకుంటే ఎవరన్నా చేయకపోతే వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో ఎట్లయితే టెస్ట్లు పెట్టినప్పుడు ఎవ్రీ మంత్ పెడతా ఉంటారు, ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోతూ ఉంటారు. అనుకున్న టైం ప్రకారం జరుగుతూ ఉంటే ఈజీ అవుతుంది. దానికి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. రియల్ టైమ్ గవర్నెన్స్లు ఇవన్నీ డాష్బోర్డ్లో పెట్టి మానిటరింగ్ అని చెప్పి బాబుకి చెప్పాను, దక్షిణామూర్తి కూడా చెప్పాను, దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. సో మేము ఇంత కష్టపడి చేస్తా ఉంటే ఇక్కడ కొంతమంది కూర్చొని ఏదో కబుర్లు చెప్తూ కథలో కాలక్షేపం చేసే పరిస్థితికి వస్తున్నారు. మనం ఇన్ని కష్టాల్లో ఉన్నా ఆల్ పారామీటర్స్లో ఆల్ ఇండియాలో 1లో ఉన్నాం, ఎక్కడా వెనక్కిపోయే పరిస్థితి లేకుండా ఉన్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, సర్వీస్ ప్రొవైడింగ్ కానీ, లేకపోతే జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ కానీ, అన్నిట్లో వీఆర్ 1 నౌ. అది చేయగలిగాం. ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి, ఇంకా దీన్ని పాజిటివ్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. స్టెబిలైజ్ ఇలాంటి గ్రోత్ రేట్ కంటిన్యూగా 15-20 ఇయర్స్ జరగాలి. అందుకే నేను చెప్పాను చాలాసార్లు, 15-20 ఇయర్స్ సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే మనం అనుకున్నటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్, 80% పొలిటికల్ ఓనర్షిప్, ఈ రెండు ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. అదే రియల్ టైమ్ గవర్నెన్స్లో ఇవన్నీ వర్కౌట్ చేస్తూ ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో అప్పుడే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒకప్పుడు అగ్రికల్చర్ చాలా ఇబ్బందుల్లో ఉంది. వర్షాలు లేకపోతే మైనస్ గ్రోత్ రేట్, వర్షాలు పడితే మైనస్ నుంచి ప్లస్ గ్రోత్ రేట్. ఈరోజు అగ్రికల్చర్లో లాస్ట్ టైం 32-33% తక్కువ వర్షం పడింది. వీఆర్ ఏబుల్ టు గ్రో 16%, 14%. ఈ ఇయర్లో మళ్ళీ మీరు చూస్తే 10.8% రెయిన్ఫాల్ తక్కువ ఉంది. వాటర్ మేనేజ్మెంట్ చేసాం, నార్త్ ఈస్ట్ మాన్సూన్ దెబ్బతీసింది. రేపు ఎల్లుండి మళ్ళీ వర్షాలు పడితే చూడాలంటే బ్యాలెన్స్ అవుతుందని, బట్ వాటర్ బ్యాలెన్స్ చేసాం, మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసాం. అందుకనే ఈసారి చూస్తే 25.6% ఆల్ ఇండియా 2% అయితే మనం 25.6%కి వెళ్ళాం. స్ట్రాటజీ కూడా మార్చాం, అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్తున్నాం, లైవ్ స్టాక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం, అక్వాకల్చర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ అక్వాకల్చర్ చేస్తుని ఎక్కడికక్కడ ప్రాసెసింగ్ ముందుకు పోతే తప్ప మనకు ఆదాయం రాదు. ఈరోజు ప్రైమరీ ప్రాసెసింగ్కి వెళ్తున్నాం, సెకండరీ ప్రాసెసింగ్కి మనం పోవడం లేదు. అది పోతే వాల్యూ అడిషన్ ఎక్కువ వస్తుంది, అదే మరిగా ఇక్కడ ఆదాయం కూడా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా అగ్రో ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ కంపెనీస్ ఉన్నదని అట్రాక్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అగ్రో ప్రాసెసింగ్ పెట్టి వాల్యూ అడిషన్ చేసి
రైతులకు మెరుగైన ధర రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ ఆదాయం వచ్చేది అక్వాలో వస్తుంది, హార్టికల్చర్లో వస్తుంది, లైవ్ స్టాక్ వస్తుంది. అగ్రికల్చర్ కూడా బ్యాలెన్స్ చేసుకొని నష్టం లేకుండా చేయడం, లాభాలు వచ్చే విధంగా సీడ్ ఇవన్నీ పోతే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు పోతున్నాం. అంటే రెండు ఉన్నాయి కదా, వాళ్ళు అనునిత్యం వాళ్ళు పనిచేసేది ప్రాజెక్ట్ జరగనివ్వకుండా ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు పెట్టాలని. క్లిష్ట సమయంలో కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సహకరించవలసిన వ్యక్తులు సహకరించకుండా దానికి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక స్పష్టమైన వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్కి లేదు, వాళ్ళకి ఎప్పుడూ లేదు. పట్టసీమను వ్యతిరేకించారు, ఆరోపణలు పెట్టారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టులో వాళ్ళు చెప్పినట్టుని బేస్లెసర్ కొట్టేసి మొత్తం డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పోలవరంలో ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు, పురుషోత్తపట్నంలో పెట్టారు, లేకుంటే అందరి నియమాల్లో పెట్టారు, గాలేరు నగరిలో పెట్టారు, అన్నింటిలో పెడుతున్నారు. అదే మరి నిన్న మొన్న కడాను గండి కోట్లో కూడా అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేశారు. ల్యాండ్ ఎక్వేషన్ అన్నింటిలో పెట్టారు. ఎక్కడికక్కడ రైతులు సహకరించారు, మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాం, కోర్టు పోతే కూడా ఫాలోఅప్ చేశాం. అదే సమయంలో మేము కూడా వాళ్ళకి లిబరల్గా ఉదాసీనంగా రీహాబిలిటేషన్ ఇచ్చాం. ల్యాండ్ ఎక్వేషన్ కానీ రీహాబిలిటేషన్ ఇచ్చి రైతుల్ని చేసుకున్నాం కాబట్టి బయటపడ్డాం. ఈరోజు అదే విషయంలో మొన్న మినిస్టర్ గారు కూడా ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. నేను చెప్పిన తర్వాత, అసెంబ్లీలో చెప్పిన తర్వాత నేను కూడా ఆయనతో, మీరు చూశారు నేను అంత మునుపు అమెరికాకు పోతా ఉంటే ఆల్ ది వే నాగ్పూర్కి వెళ్ళాను పండుగ పూట దసరా సెలవులు. ఆయన అక్కడ ఉంటానంటే కాదు నేను వస్తానని చెప్పి వెళ్ళాను, ఎందుకంటే టైం డిలే అవుతా ఉందని. అదే సమయంలో ఆయనకు మళ్ళా నేను పోయి చెప్పాను, చాలాసార్లు మాట్లాడడం ఆయన వచ్చినప్పుడు చెప్పాం. అదే నిన్న కూడా మళ్ళీ నేను ఇక్కడ లేడు ఆయన, నేను పోయి కలవాలనుకుంటే. అందుకని నేను సౌత్ కొరియా పోయినప్పుడు మళ్ళా ఫోన్ చేశాను, ఆయన కూడా మీటింగ్ పెట్టాడని తెలిస్తే నేను కూడా ఫోన్ చేశాను, నేను మాట్లాడాను. ఆ విషయం ఆయన చెప్పాడు కంప్లీట్ చేస్తామని. ఒక 370 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన డబ్బులు ఇచ్చారు, ఇంకొక 700 కోట్లు బిల్స్ అన్నీ మీరు పెట్టండి, మేము ఇస్తామంటున్నారు. ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ అవన్నీ, ఇంకొక పక్కన ఇంకొక 2000 కోట్లు ఒరిజినల్ ప్రాజెక్టులో 16000 కోట్లు ఫస్ట్ ఫేజ్ 1 ఏదైతే ఉందో అందులో కూడా ఇస్తామని చెప్పారని మాకు వచ్చి మా వాళ్ళు బ్రీఫ్ చేశారు. అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా సర్వీస్ ప్రొవైడర్స్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా చేయకపోతే ప్రాజెక్ట్ ఓవర్ రన్స్ వస్తాయి. ఇంకొక పక్కన మనం ప్రాజెక్ట్ని పూర్తి చేసే పరిస్థితి రాదు. నేను ఆ విషయమే చాలాసార్లు మీకు అందరికీ చెప్పాను. కొంతమంది వైట్ పేపర్ అడుగుతున్నారు, ఎవ్రీ డే డీటెయిల్స్ని పబ్లిసైజ్ చేస్తున్నాం. అది ఏం వైట్ పేపర్ కావాలో నాకైతే అర్థం కావడం. అడ్డంకులు పెట్టడానికి ఎన్ని విధాల సాకులు వెతుకోవాలనో ఎతుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు కాంట్రాక్ట్ని సపోర్ట్ చేసేవన్నారు, ఇప్పుడు కాంట్రాక్ట్ని సపోర్ట్ చేయలేదంటారు, కొత్త కాంట్రాక్ట్ తీసుకొస్తామంటారు. ఏ రోజైనా వీళ్ళు మాట్లాడిన మాటలు మీరు చూస్తే అవినీతి లేకుండా వీళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ప్రాజెక్టు ఒక ప్రాధాన్యత క్రమంలో నేను ఒకటే మాట చెప్పాను, డిపార్ట్మెంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ రోజు 14% లెస్కు కాంట్రాక్టర్ కోట్ చేశాడు, అందువల్లనే మనం ఇచ్చే డబ్బులతో ప్రాజెక్టు ముందుకు పోలేకపోతున్నారు. అతను కూడా సహజంగా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి, అయినప్పటికీ అతన్ని కాకుండా ఏ విధంగా కంప్లీట్ చేయాలని పైన అన్ని విషయాలు ఆలోచిస్తూ ముందుకు తీసుకుపోతున్నాం. రాష్ట్రం మొత్తం ఒక ఆతృతతో ఒక ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. పోలవరం జీవనాడి మనకు. రెండోది పోలవరం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు సోమవారం పోలవారంగా మార్చాను. ప్రతి వారం రివ్యూ చేస్తున్నా, సమీక్షలు చేస్తున్నా ఎక్కడున్నా. అదే సమయంలో రియల్ టైంలో డెసిషన్ తీసుకున్నాం. కానీ ఇటీవల 3 నెలల నుంచి కొంతవరకు కుంటుబడిన మాట వాస్తవం. దానికి కారణం అక్కడ ఉండే కాంట్రాక్టర్, అదే మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒక క్లారిటీ తీసుకుంటే మనం ముందుకు పోయే పరిస్థితి. నిన్నైతే క్లియర్గా చెప్పారు, దీనికి మనస్ఫూర్తిగా గట్కరీ గారిని అభినందిస్తున్నా.
రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి ఇన్ టైంలో. నిన్న కూడా నేను ఫోన్ చేసి చెప్తే కాంగ్రెస్ కూడా పోయారు ఆయన దగ్గరికి. నా ఫోన్ కంటే ముందు వాళ్ళు వచ్చారని కూడా చెప్పాడు. వాళ్ళు పోయి వాళ్ళు గలబెడుతున్నారు. ప్రతి ఒక్కడు ఏం గలబెడుతున్నాడో మీరు చూస్తే మళ్ళీ ఎక్కడికి వస్తున్నారంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు మీరు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి అని మళ్ళీ పెడుతున్నారు. ఇంతవరకు దేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఇంత స్పీడ్గా జరిగాయా? నెవర్ ఇన్ హిస్టరీ. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు పెట్టాలి, ప్రాజెక్టు జరగకుండా చేయాలి, చేసి నేను కూడా చేయలేకపోయానని నా మీద అపవాదేయాలి, బురజల్లాలి. ఇది తప్ప ఇంకేం కనపడడం లేదు వీళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రాధాన్యత క్రమ ప్రాజెక్ట్, ఇది లైఫ్ వైర్, ఇది నేను వెరీ క్లియర్, జీవ నాడి, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా రాజీ పడం, కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చేయాలి, నిన్న కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను అన్ని విధాలా సహకరిస్తాను మీకు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని బేరీ చేసుకొని నేను మళ్ళా మండే ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నా. ఒక 3-మెంబర్ కమిటీ ఒకటి పంపిస్తున్నారు వాళ్ళు, ఒక అడ్వైజర్, పోలవరం ప్రాజెక్టులో ఉండే మన